ప్రకాశం జిల్లా ఒంగోలులో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ శోభయాత్ర నిర్వహిస్తున్నారు. జూన్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం హనుమాన్ శోభయాత్ర సంతపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా కార్యవర్గం శోభాయాత్ర బ్రోచర్ విడుదల చేసి కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు గారు, యనమల మెల్లూరి సీతారామయ్య గారు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు మరియు గడ్డం శ్రీనివాసరావు గారు, సహ కార్యదర్శి ఈమని బలరాం గారు, జిల్లా ధర్మాచార్య ప్రముఖ భైరవేశ్వర నంద స్వామీజీ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బిశెట్టి శ్రీనివాసరావు గారు, నగర కార్యదర్శి వేంపూరి చక్రధర్ పెరుమాళ్ గారు మరియు ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. జూన్ 1 వైశాఖ బహుళ దశమి విశ్వ హిందూ పరిషత్ వర్జంగల్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో శ్రీ వీర హనుమాన్ విజయ శోభాయాత్ర జూన్ 2 ఆదివారం తేదీ సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 7-8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము విశ్వ హిందూ పరిషత్ వజ్రంగల్ ఆధ్వర్యంలో. అలాగే ఈ సంవత్సరం కూడా జూన్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మన సొంతపేట వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి మొదలయ్యి ఒంగోలు నగరం పూర్వేదాన్ని తిరిగి చివరికి మన దాదాప్రసాద్ కళ్యాణవరం దగ్గర ఎండ్ అవుతుంది. ఈ కార్యక్రమంలో అఘోరీలు, స్వామీజీలు, దాదాప్రసాద స్వామీజీలు, దాదా చాలామంది పాల్గొంటున్నారు. అన్ని కులసంఘాల వాళ్ళు, అన్ని అసోసియేషన్స్ వాళ్ళు, చాలామంది 4,000 బైక్ మంత్ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఒంగోలు నగరంలో ఉన్న హిందూ బంధువులను విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ బైక్ ర్యాలీలో మీరందరూ పాల్గొని ఈ శోభాయాత్ర విజయవంతం చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నా పేరు సీతారామయ్య, విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు జిల్లా కార్యదర్శి. ఈ హనుమాన్ జయంతి కార్యక్రమం శోభాయాత్రగా చాలా సంవత్సరాల నుండి కూడా మనం ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ హనుమాన్ జయంతి శోభాయాత్రని మన దేశంలో 2 విధాలుగా నిర్వహిస్తున్నాం. ఉత్తర భారతదేశం అంతా, దాదాపుగా చాలా వరకు మన భారతదేశం అంతా కూడా April 23 ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. కానీ మన ప్రాంతంలో మొదటి నుంచి కూడా వైశాఖ బహుళ ద్వాదశికి హనుమాన్ జయంతి నిర్వహించడం అనేది పరిపాటిగా ఉంటుంది. దాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంతం తరఫున మేమందరం కూడా ఈ హనుమాన్ శోభాయాత్రని, బైక్ ర్యాలీని అన్ని హైందవ సంఘాలు, హిందూ సంఘటనే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని బైక్ ర్యాలీగా అత్యద్భుతంగా నిర్వహించడానికి దాదాపు 2 నెలల నుండి దీనికోసం అందరూ కష్టపడుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో ఒంగోలు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రతి సంవత్సరం మనం మాత్రమే చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని స్వామీజీలు మేము కూడా వస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళే దాదాపు 10 మంది స్వామీజీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం. జై భారత్, జై హింద్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. హనుమాన్ జయంతి, హనుమాన్ జయంతి అంటేనే అనేక వేల సంవత్సరాల నుంచి హిందువులందరూ కూడా పరమ పవిత్రంగా భావించి జరుపుకునేటువంటి పర్వదినం. నేటికీ కూడా హనుమ సజీవంగా జీవించి అనేక మందికి దర్శనమిస్తూ చిరంజీవిగా ఉన్నటువంటి హనుమ భక్తులందరికీ కూడా హనుమాన్ నేటికీ కూడా ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు, పరోక్షంగా దర్శనమిస్తున్నాడు. కనుకనే నేటికి ప్రతి హిందూ హృదయంలో కూడా
హనుమాన్ తిష్ట వేసుకొని కూర్చుంటాడు. హనుమాన్ ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి వెనుదన్నుగా ఉండి నడిపేటువంటి గొప్ప దైవం హనుమంతుడు. అందుకే హనుమాన్ యొక్క జన్మదినాన్ని పరమ పవిత్రంగా భావించుకొని ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాడు. దీంట్లో భాగంగా రేపు జూన్ 1వ తారీఖు వచ్చేటువంటి హనుమాన్ జయంతి, ఈ పండుగని అందరం కూడా చాలా గొప్పగా నిర్వహించుకొని మరుసటి రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకి మన ఈ సంతపేట వీరాంజనేయ స్వామి దేవాలయం నుండి మొదలై ఇక్కడ నుండి నెల్లూరు బస్టాండ్ నుంచి ట్రంక్ రోడ్ నుండి అద్దెకి బస్టాండు, అక్కడి నుంచి ఫ్లైఓవర్ కాడి నుంచి మంగమూరు రోడ్డు కాడి నుంచి సిక్కి ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడి నుంచి రాజాపానగల్ రోడ్డు మనకి శివాలయం దగ్గర ఈ ఏదైతే ఈ జైత్ర యాత్ర ఉందో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ అనుమతి బైక్ శోభాయాత్ర, ఈ శోభాయాత్రలో మనకి స్వామీజీలు సుమారుగా అఘోరీలు మనకి శ్రీశైలం నుండి స్వామీజీలు ఈ విధంగా సుమారుగా 10 మంది పైగా స్వామీజీలు పాల్గొంటున్నారు. అలాగే మహిళామూర్తులు పాల్గొంటున్నారు. మహిళామూర్తి ర్యాలీ జరుగుతుంది. దీంతో పాటు మనకు పంతులు వెహికల్ ఉంటుంది. ఈ విధంగా అనేకమైనటువంటి ఈ బైకులన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో చాలా హుందాతనంగా ఈ బైక్ యాత్ర నిర్వహించబడుతుంది. ఈ విధంగా నిర్వహించడానికి విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ళు, హిందూ సంఘాలు, దేవాలయాల సమితులు అన్నీ కలిసి కూడా భక్తితోటి పవిత్రంగా నిర్వహించుకునేటువంటి ఈ కార్యక్రమం చాలా హుందాతనంగా ప్రశాంతంగా నిర్వహించబడుతుందని తెలియజేస్తున్నా. జై శ్రీరామ్, భారత మాతకి జై. ముందుగా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మన ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఏ పని చేయాలన్నా వాళ్ళ యొక్క అనుమతి కావాలి. మేము పోయి అడగంగానే వాళ్ళు ఆనందంగా అనుమతి ఇవ్వడం జరిగింది. అందుకే వాళ్ళకి ముందుగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి, ఈ హనుమాన్ జయంతి అనే కార్యక్రమం మన ఒంగోలులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా మంచి స్పందన వస్తూ ఉంది. అంతకంటే స్పందన తోటి మన ఒంగోలులో ప్రతి ఒక్క హిందూ కూడా కాషాయ వస్త్రాలు ధరించి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనే వస్తుందిగా కూర్చున్నాం. ఈ కార్యక్రమం తెలిసిన తర్వాత మా స్వామీజీలు, మా ఊరి స్వామీజీలు, నాగ సాధువులు, అదేవిధంగా మూత్రుడు ఎంతోమంది కార్యక్రమం వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం కూడా ఉంది, అర్ధనారీశ్వరులు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇది మన పండుగ, మనం చేయాలి, మనం ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. నాకు తెలిసి 2000 బైకుల పైనే ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని కుల సంఘాలకు కానివ్వండి, అన్ని అసోసియేషన్ వాళ్ళకి కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.